నేను కూడా అదే విషయం చెప్పడానికే వచ్చాను. ఈ పని చేయటం నా వల్ల కాదని. కానీ ఒక్కరున్నారు, వారు ఎన్నో రోజులుగా నా పక్షానే ఉంటున్నారు. ఇప్పుడు మళ్ళీ వారే నాకు సహాయం చేయగలుగుతారు. అందరికీ నమస్కారం. ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ చూడండి, ఎందుకంటే ఎవ్రీ మినిట్ మనం ఏదో ఒకటి నేర్చుకోవడానికి లభిస్తూనే ఉంటుంది. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే వేయండి గైస్, నాకు సపోర్ట్గా ఉంటుంది. సో ఇక లేట్ చేయకుండా వీడియో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాను, ఈ భూమి మీద ఇప్పటికే ఎన్నో సమస్యలున్నాయి. నేను వెంటనే ఇక్కడి నుంచి పారిపోయి తీరవలసిందే. ఎవరికి అందనంత దూరం వెళ్ళాలి? శ్రీకృష్ణ, మేమంతా కోరుకునేది నువ్వు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని. దానికోసం మంచి నిద్ర ఎంతో అవసరముంది. అయితే ఈ పాయసంతో మీకు గాఢ నిద్ర వస్తుంది. ఇదిగో ఇది సేవించండి, దాని తర్వాత మీకు హాయిగా నిద్రొస్తుంది. సత్యభామ, నిజానికి నువ్వు చెప్పింది వాస్తవం. నాకేమనిపిస్తుందంటే చిన్ననాటి జ్ఞాపకాలు మనసుకి ఎంతో సంతోషాన్ని కలగజేస్తాయి. అందుకే నేను మీకోసం వెన్న తీసుకొచ్చాను. వెన్న? శ్రీకృష్ణుల వారి గది నేను వెళ్లే దారిలోనే ఉంది. వెళ్తూ వెళ్తూ నా ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని వెళ్తాను. అరే వా, ఎంత మంచి సుగంధం. శ్రీకృష్ణుని స్మరిస్తూ మీ భోజనం తర్వాత నా చేరువుగా పడుకున్నప్పుడు ఈ ప్రతి పుష్పం యొక్క మధురమైన సువాసన నీ పల్లకి అంతటా మోహరిస్తుంది. ఇవాళ నేను ఈ పుష్పాలను మీ వద్దనే ఉంచుతాను. ఈ సుగంధ ప్రభావంతో మీకు గాఢ నిద్ర రావాలి. గాఢమైన నిద్ర కోసం ఎక్కువగా నిద్రకి ఎటువంటి భంగం కలగకుండా ఉండడం. మీరు నిశ్చింతగా ఉండండి, మీరు నిద్రపోయాక నేను మిమ్మల్ని రక్షిస్తాను. నగ్నజితి, నిద్రించడం కోసం సురక్ష కంటే ముఖ్యమైనది మనసుకి శాంతి కలగడం. ఇంకా కత్తితో వచ్చే ధ్వనితోనైనా భంగం వాటిల్లొచ్చు కదా. నేను శ్రీకృష్ణునికి వినసొంపైన సంగీతంతో నిద్రపుచ్చుతాను. దీని ప్రభావంతో మీ హృదయానికి శాంతి కలుగుతుంది శ్రీకృష్ణ. ఓ ప్రభు, నేను మీ సమక్షంలో ఓడిపోయాను. మీకన్నా తెలివైన వారు ఎవరు లేరని, ఎవరు ఉండబోరని మీరు మాత్రం నిరూపించారు. ఇక రాధాదేవి, వారితో ఏం చెప్పాలో ఏమని చెప్పాలో నాకేం అర్థం కావటమే లేదు. వారికి నాపై ఖచ్చితంగా కోపం వస్తుంది ప్రభు. అందుకే అందరూ నిద్రలేచే మునుపే నేను నా ప్రభువు యొక్క ద్వారకని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను ప్రభు. శ్రీకృష్ణ, నేను మీకోసం వేదమంత్రాలన్నింటినీ పఠిస్తాను. దానితో ఈ గది సానుకూల సామర్థ్యంతో నిండిపోతుంది. నా ఆలోచన ప్రకారం మీకెప్పుడు నిద్ర వస్తుందంటే క్రూర దృష్టికి దూరంగా ఉన్నప్పుడు. నేను ఏ కుంకుమను ధరిస్తానో అది నన్ను క్రూర దృష్టి నుండి కాపాడుతుంది. ఇంకా ఇది మిమ్మల్ని కూడా క్రూర దృష్టి నుండి కాపాడుతుంది. దాంతో మీరు మంచిగా నిద్రపోతారు. అందరూ మీకోసం ఏదో ఒక వస్తువుని తీసుకొచ్చారు శ్రీకృష్ణ, కానీ నేను మాత్రం మీకోసం నా ప్రేమను తీసుకొచ్చాను. నా ప్రేమను స్వీకరించండి. చూస్తున్నావు కదా రాధా, నా భార్యలు నన్ను ఎంతలా ప్రేమిస్తున్నారో. అవును కృష్ణ, ఈ సమయంలో నారద ముని ఇక్కడ ఉంటే బాగుండేది. దీనితో 8 మంది భార్యల ప్రేమను పరిష్కరించేవాడు. కానీ ఆయన ఎక్కడున్నారు? నారాయణ నారాయణ. నారదముని గారు, రాణులందరూ ప్రేమను పరిష్కరించే అవకాశం
పోగొట్టుకోకూడదు. ఇందులో చింతించాల్సింది ఏముంది? నారదముని ఎక్కడికి పారిపోలేదు, ఆయన ఇక్కడే ఉన్నారు. ఇలాంటివి చూడటానికి ఆయనకు ఇంకా చాలా అవకాశాలు వస్తాయి. నువ్వు చాలా బాగా చెప్పావు కృష్ణ. ఈ ప్రేమ పరీక్ష ఆలోచన ఎంత బాగుంది. నాకు పూర్తిగా నమ్మకం ఉంది, త్వరలోనే మన సమస్యకి ఒక పరిష్కారం లభిస్తుంది. తప్పకుండా లభిస్తుంది. నారదముని తన వీణ పట్టుకుని బయలుదేరిపోయి ఉంటారు కదా, రేపిక్కడ నారదముని ఎవ్వరికీ కనిపించడు. ఆయనతో పాటుగా సమస్యలు కూడా వెళ్ళిపోతాయి. శ్రీకృష్ణుడు తన లీలతో మంచి మంచి వాళ్లను కూడా మాయ చేసేస్తాడు. మీరు ఇప్పుడు చెబుతున్నది నారదముని గురించి కాదు కదా? నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. నువ్వు నారదమునికి సహాయం చేసే సమయం కూడా వచ్చేసింది. మునివర్య నారద, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మాతా ప్రణామం. నేను వెళ్ళిపోతున్నాను మాతా. కానీ ఈ సమయంలో మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోకూడదు. ఇప్పుడు రాధాదేవికి మీ సహాయం ఎంతో అవసరం ఉంది. శ్రీకృష్ణుల వారు వేసిన మాయావలలో నేను ఇరుక్కుపోయాను మాతా. నేనొక బాలబ్రహ్మచారిని, నాకేం తెలుస్తుంది మాతా ప్రేమ, ప్రేమ పరీక్షలు. నా వల్ల ఇది కాదు మాతా. మీరు ప్రేమని పరీక్షించలేరు, ఇదే నాణ్యత ఈ సమస్యకు సమాధానం. తమ ఉద్దేశం అంటే నేను మీకు అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. మునివర్య, మీరు మహాజ్ఞానులు, సమస్యని ప్రయత్నించి చూడండి. శ్రీకృష్ణుడు కోరుకున్నది మీరు మహల్ విడిచిపెట్టి వెళ్ళిపోవాలని. కానీ మాతా, నాకింకా వేరే మార్గమే లేదు. నేను చేయటానికి ఇంకేమీ మిగల్లేదు. మార్గం ఉంది. శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు? ఏ రాణి అయితే తనని అత్యంతగా ప్రేమిస్తుందో ఆమె తనతో పాటుగా యాగంలో కూర్చుంటుందని. అవును. దీని పరిష్కారం మీకు తెలీదు. ఇంకా ప్రేమ విషయంలో రాధాదేవి కంటే ఎక్కువగా ఎవరికి తెలుసు? 8 మంది భార్యల పరీక్ష స్వయంగా రాధాదేవి చేస్తుంది. ఇంకా తర్వాత మీరు రాధాదేవి కలిసి ఉన్నారు. మీరిద్దరూ కలిసి అశ్వమేధ యాగాన్ని నిర్వహించారు. ఈ విషయం శ్రీకృష్ణునికి చాలా బాగా తెలుసు. ఈసారి రాధాదేవి మీకు తోడుగా ఉంది. అవును మాతా, ఇది సత్యమే. మరి ఆలస్యం దేనికి? మీరు ద్వారకా వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లడం లేదు. అయితే ఇప్పుడు వెళ్ళండి, శ్రీకృష్ణుణ్ణి కలవండి. ఆయనతో చెప్పండి రాధాదేవి మీకు తోడుగా ఉందని. ఇంకా ప్రేమ పరీక్షని రాధాదేవి చేస్తుంది. శుభోదయం. శుభోదయం శ్రీకృష్ణ. కృష్ణ, రాత్రి నువ్వు సుఖంగా నిద్రపోయి ఉంటావు కదా. నీ అష్టభార్యలు నీకు ఎంతో ప్రేమపూర్వకంగా సేవలు చేశారు కదా. నిజం చెప్పావు రాధా, నా అష్టభార్యలు చేసిన సేవలకి నాకు గాఢమైన నిద్ర పట్టింది. మీ అందరికీ చెప్పాలంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. కృష్ణ, ఈ నారదుల వారు ఎక్కడికి వెళ్ళిపోయారో తెలియడం లేదు. నీ రాణులు ఎంతో ప్రేమతో నీ కోసం భోజనం తయారు చేశారు. ఆయన ఇక్కడ ఉండి తీరాలి కదా. అదే నేను కూడా ఆలోచిస్తున్నాను. నారద మహర్షి, మీరు ఎక్కడున్నారు? నారాయణ నారాయణ. అసలు నేనెక్కడికి వెళ్ళగలను శ్రీకృష్ణ ప్రభు, నేను ఇక్కడే ఉన్నాను మీ సేవలు. నారదముని, మీరెక్కడికి వెళ్ళిపోయారు? నేను మీకోసం మందిరం అంతా వెతికాను. పోనీలేండి, మీరే స్వయంగా వచ్చారు. నేను శ్రీకృష్ణుల వారి కోసం కొన్ని ఏర్పాట్లు చేయటానికి వెళ్ళాను రాధాదేవి. మీరందరూ శ్రీకృష్ణుల వారికి ఎంతో సేవ చేయటం చూసి నేను కూడా అనుకున్నాను, ఏదో ఒకటి చేస్తే బాగుంటుందని శ్రీకృష్ణుల వారి కోసం. నారాయణ నారాయణ.
ఈ పాయసం నా ప్రభువు నారాయణుడికి అత్యంత ప్రీతికరమైనది. దీన్ని నేను మీకు తినిపించాలనుకుంటున్నాను, ఒకవేళ మీరు అనుమతి ఇచ్చినట్టయితే. రుచిగా ఉంది కదా? అత్యంత రుచికరంగా ఉంది నారద మహర్షి. మీరేమనుకున్నారు ప్రభు, నేనిక్కడి నుంచి పారిపోతాననుకున్నారా? మీరు నా నిజమైన భక్తులు కదా, ఓటమిని ఒప్పుకోవడం కూడా మీరు నేర్చుకోలేదు. మీరు సరిగ్గా చెప్పారు నారాయణ. శ్రీకృష్ణుల వారు నాకు ఈ సుందరమైన బాధ్యతను అప్పచెప్పిన వెంటనే నేను ఆలోచన చేశాను. దాని తరువాత నాకు తెలిసినదేమిటంటే బాలబ్రహ్మచారినైన నేను ప్రేమనెలా పరీక్షించగలను అని. కానీ నారద మహర్షి, మీకు ఏ విషయం గురించి అయితే తెలియదు, దాన్ని మీరెలా పరీక్షించగలరు? నేను కూడా అదే విషయం చెప్పడానికే వచ్చాను, ఈ పని చేయటం నా వల్ల కాదని. కానీ ఒక్కరున్నారు, వారు ఎన్నో రోజులుగా నా పక్షానే ఉంటున్నారు, ఇప్పుడు మళ్ళీ వారే నాకు సహాయం చేయగలుగుతారు. రాధాదేవి. ఇప్పుడు నేను ఈ పని చేయటంలో అసమర్థుణ్ణి కాబట్టి రాధాదేవే ఇప్పుడు నా తరపున ప్రేమ పరీక్ష పెడుతుంది. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో మీకు నచ్చకుంటే స్కిప్ చేసేయండి. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి డైలీ ఇదే శోధిందుకు చెప్తున్నావు, సో ఇలాంటి కామెంట్స్ అయితే పెట్టకండి గైస్, యూస్ఫుల్ కామెంట్స్ మాత్రమే పెట్టండి. అండ్ ఇప్పుడు నేను వీడియో గురించి చెప్పబోయేది ఏంటంటే, సో మీరు వీడియో నుంచి ఏం నేర్చుకున్నారో అది కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఎందుకంటే మనం వీడియో నుంచి ఒక్కొక్క మినిట్ ఒక్కొక్కటి నేర్చుకుంటాం మనం. సో అందుకనే మీరేం నేర్చుకున్నారు అది కామెంట్ సెక్షన్లో తెలియచేస్తే దాన్ని ఎంతో మంది చదువుతారు, అందుకు వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో అందుకనే మీరు ఏం నేర్చుకున్నారో అది కామెంట్ చేయండి. అండ్ ఏమీ లేదు అంటే జై శ్రీ కృష్ణ, జై శ్రీ రాధాకృష్ణ, సో ఇదన్నా టైప్ చేయండి. అండ్ అలాగే మనం హర హర మహాదేవ, జై గణేష ఈ సీరియల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాం, కాకపోతే అది ఈ ఛానల్లో చేయడం కుదరదు, ఎందుకంటే ఇందులో ఆల్రెడీ మనం రాధాకృష్ణ పెడుతున్నాం అండ్ అలాగే ఇంకొక సీరియల్ పెడుతున్నాం. సో అందుకని వేరే ఛానల్ అయితే పెడుతున్నాను, దాని ఛానల్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఆ ఛానల్ లింక్ అయితే ఉంటుంది గైస్. సో వెళ్ళి అందులో మీరు చూడొచ్చు హర హర మహాదేవ అండ్ అలాగే జై గణేష సీరియల్స్ కూడా వస్తాయి అందులో. సో అది గైస్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళని చూసి నేర్చుకోండి వీళ్ళని చూసి నేర్చుకోండి అని. అసలు యూట్యూబ్లో ఇలాంటి కంటెంట్ అనేది పెట్టడం స్టార్ట్ చేసింది మనమే గైస్. సో మనల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అయి చేశారు. నేనైతే మనల్ని కాపీ కొట్టేశారని నేను అనట్లేదు, మనల్ని చూసి ఇన్స్పైర్ అయి పెట్టారు అని చెప్తాను. కాకపోతే సబ్స్క్రైబర్స్లో కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళని చూసి నేర్చుకోండి, వాళ్ళు డైలీ 3 వీడియోస్ పెడుతున్నారు, 4 వీడియోస్ పెడుతున్నారు అని చెప్తున్నారు. సో నేనైతే మీకోసం అని డైలీ 3 వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను, రాధాకృష్ణ అప్లోడ్ చేస్తున్నాను, మహాభారత్ అప్లోడ్ చేస్తున్నాను అండ్ అలాగే ఎక్కడా లభించని హర హర మహాదేవ అనేది కూడా అప్లోడ్ చేస్తున్నాను గైస్. సో వీళ్ళంతా లైక్ వేరే ఛానల్స్ వాళ్ళు మనల్ని చూసి అయితే ఇన్స్పైర్ అయి పెట్టారు, కాకపోతే సబ్స్క్రైబర్స్ కొంచెం రాంగ్గా అర్థం చేసుకుంటున్నారు. సో మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే మన డిస్క్రిప్షన్ అవనండి, మన అబౌట్ సెక్షన్ అవనండి, వెళ్ళి కంపేర్ చేయండి. మనదే డిట్టో కాపీ చేసి అక్కడ పేస్ట్ చేసేసారు, నేను చాలా ఛానల్స్ అయితే చూశాను. సో అది గైస్ చెప్పాలనుకుంటున్నాను. ఇదేంటంటే నేను మీకు ఏదో చెప్పాలని కాదు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కాబట్టి నేను వాళ్ళకి ఆన్సర్ ఇస్తున్నాను. అండ్ ఇంకొక విషయం వచ్చేసి వీడియో అనేది లాంగ్గా పెట్టండి అండ్ అలాగే ఫుల్ స్క్రీన్ పెట్టండి అంటున్నారు. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎందుకంటే కాపీరైట్ క్లెయిమ్స్ అండ్ స్ట్రైక్స్ అనేవి వస్తాయి. సో అలా పెడితే మన ఛానలే రిస్క్లో ఉంటుంది, సో ఎందుకనే పెట్టడం కుదరదు, అర్థం చేసుకోండి. అండ్ అలాగే వీడియో లెంత్ అనేది పెంచుతాను గైస్, సో వీడియో లెంత్ కూడా పెంచుతున్నాను. మీరు మరీ బొత్తుగా 5 మినిట్స్ 6 మినిట్స్ పెడుతున్నారు, మీరు అంతసేపు మాట్లాడుతున్నారు అంటున్నారు. సో నేను మాట్లాడేది మాత్రం ఏమీ చూడకండి, వీడియో చూసేయండి అండ్ మీకు నచ్చింది కామెంట్ చేసేయండి, వెళ్ళిపోండి. సో అంతే గైస్. అండ్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే చాలామందికి రీచ్ అవుతుంది, మనం లైక్ మన ఈ సీరియల్స్ ఉన్నాయని ఎంతో మందికి తెలీదు చాలా మందికి. సో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు కూడా చూడడం అనేది స్టార్ట్ చేస్తారు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీకృష్ణ.